గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ కూడా మార్కెట్లో ఒక భారీ పతనం చూసాము. మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక సింగపూర్ నిఫ్టీ ఇంచుమించు ఒక 800 పాయింట్లు నష్టం చూపించింది. దాని తగ్గట్టుగానే మార్కెట్ భారీ ఓపెనింగ్, ఆ తర్వాత మార్కెట్ ఓపెనింగ్లో క్రాష్ తర్వాత 10% మార్కెట్ నిఫ్టీ సెన్సెక్స్ నష్టపడంతో ట్రేడింగ్ని 45 నిమిషాలు ఆపడం జరిగింది. ఆ తర్వాత ట్రేడింగ్ మళ్ళీ రెస్యూమ్ అయినప్పుడు మార్కెట్లో ఏమైనా కొంచెం ఇంతకతం పోయిన వారం వచ్చినట్టు ఏమైనా కొంచెం రికవరీ కనిపిస్తుందని చాలామంది ఆశించారు. కానీ అటువంటి రికవరీ ఏమీ కనిపించలేదు. మార్కెట్ తన వీక్నెస్ కంటిన్యూ అవుతూ, తన సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతూ చివరికి నిఫ్టీ ఒక 13% భారీగా నష్టపోయింది. మార్కెట్ ఇవాళ నష్టపోవడానికి ప్రధానమైన కారణాలు ఒకసారి చూస్తే కనుక మనందరికీ తెలిసిందే, కరోనా వైరస్ విజృంభించడంతో మన దేశంలో కూడా మరింత కొంచెం స్ప్రెడ్ అవడంతో ఈ మార్కెట్లో అనేది భారీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఓవరాల్గా మనకి ఎకనామిక్ కూడా చూస్తే కనుక చాలా ఇంపాక్ట్ తీవ్రంగా ఉండడంతో చాలా కంపెనీస్ అన్నీ కూడా కొన్ని స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకోవడంతో ప్రొడక్షన్ కానీ లేదంటే కనుక సేల్స్ కానీ ఇంపాక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మార్కెట్లో భారీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఈ ఇంపాక్ట్ అనేది, ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది మనకి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ భారీగా కంటిన్యూస్గా పడుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. మార్కెట్లో చూస్తే కనుక మొన్న శుక్రవారం నాడు కూడా అమెరికన్ మార్కెట్స్ భారీగా పట్టము, ఇవాళ డౌ ఫ్యూచర్స్ కూడా భారీగా పట్టడంతో మన మార్కెట్లో కూడా భారీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. శుక్రవారం చూస్తే కనుక మన దేశంలో సెబీ మరింత కొన్ని మెషర్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో సెల్లింగ్ ప్రెషర్, ముఖ్యంగా స్పెక్యులేషన్ని తగ్గించడాని కోసం కొన్ని యాక్షన్ తీసుకున్నారు. అయినా కూడా మన మార్కెట్లో ఆ ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించలేదు. ఎందుకంటే వాలటిలిటీ అయినా కొంచెం తగ్గిండొచ్చు. మొరల్గా మనకి వాలటిలిటీ ఇంతకంత చూస్తే కనుక 15% 20% ఉండేది, ఇప్పుడు మనకి 5-6% రావడం మనం చూసాము. కానీ వాలటిలిటీ తగ్గిన మటుకు సెల్లింగ్ ప్రెషర్ మటుకు కంటిన్యూస్గా వస్తూనే ఉంది మన మార్కెట్లో. దానితో ఎఫ్ఐస్ కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా శుక్రవారం కూడా చూస్తే కనుక భారీగా అమ్మకాలు జరపడంతో మన మార్కెట్లో కూడా తీవ్రమైన నష్టాలు అనేది కనిపించింది. మార్కెట్ చూస్తే కనుక గత 3 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఎక్కడైతే 7500 తన ప్రారంభించిన అప్ ట్రెండ్కి మళ్ళీ అదే లెవెల్కి రావడంతో ఈ 3 ఏళ్ళుగా మనం చూసిన ఒక బుల్ మార్కెట్ అనేది పూర్తిగా వైపోట్ అయింది అనుకోవచ్చు. పైగా ఇవాళ మనం చూస్తే కనుక మార్కెట్ ప్రధానంగా ఒక బేరిష్ ట్రెండ్లోకి రావడానికి ఈ కరోనా సంబంధించిన రిసెషన్ కూడా వస్తుందని మనం వార్తలు రావడంతో మార్కెట్లో కూడా ఒక భారీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అంతేకాకుండా మన మార్కెట్లో కొన్ని భయాందోళనలు ఏమున్నాయంటే ఇటలీ మాదిరిగా వెళ్తుందేమో, అంటే కొంచెం సిచ్యువేషన్ మరింత సీరియస్ అయ్యి ఎక్కువ కొంచెం నెగిటివ్ డెవలప్మెంట్స్ జరుగుతుందేమో అన్న భయంతో మన మార్కెట్లో కూడా ఒక కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం మనం చూసాము. ఇవాళ ఒకసారి మన మార్కెట్ ఫైనల్గా చూస్తే కనుక ఇంచుమించు 7600 నిఫ్టీ క్లోజ్ అయింది. 1150 పాయింట్ల నష్టంతో 13% నష్టంతో మార్కెట్ క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ మరింత నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు 17% నష్టపోయి చివరికి 3050 పాయింట్లు నష్టంతో సుమారుగా నెగిటివ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా చూస్తే కనుక ఇవాళ 13% పైకి నష్టపోయి 3900 పాయింట్లు భారీగా నష్టపోయింది. ఇవాళ ఒకసారి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండు కూడా నిఫ్టీ లాగానే ఒక 13% నష్టపోయింది. అలాగే ఇవాళ ఎన్బిఎఫ్సీలు చూస్తే కనుక అన్నిటికన్నా భారీగా నష్టపోయింది, 17% నష్టపోయింది. ఐటీ స్టాక్స్లోను ఎఫ్ఎంసీజీలోను ఇంచుమించు ఒక 10% నష్టపోయింది. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ, ఐటీ ఈ రెండు స్టాక్స్ కూడా, ఈ రెండు సెగ్మెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్లోగా తగ్గడం చూసాము. కానీ వాటిల్లో కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ స్ప్రెడ్ అయ్యి ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మన మార్కెట్లో రావడం మనం కనిపించింది. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ మరింత నష్టపోయింది, 18% నష్టపోయింది. మొదట్లో మార్కెట్ బిగినింగ్ చూస్తే కనుక పిఎస్సి బ్యాంక్స్లో భారీగా సెల్లింగ్ చూసాము మనం. కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఎస్బీఐ లాంటి స్టాక్స్లో ఒక బేరిష్ ట్రెండ్ చూసాము బడ్జెట్ తర్వాత. కానీ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 వీక్గా ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా భారీగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ ఏవైతే మొన్నటి వరకు పాజిటివ్గా స్ట్రాంగ్గా అనుకున్నారో వాటిల్లో కూడా ఒక భారీ నష్టాలు అనేది వాళ్ళ మార్కెట్లో కనిపించింది. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక భారీగా నష్టపోయింది. సో రేపు ఎల్లుండి ఏమైనా కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూద్దాము. 7500 స్థాయి దగ్గర టెక్నికల్గా నిఫ్టీ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది.
సో ఇంత క్రితం మనం చూస్తే కనుక 7900 ఒక ప్రీవియస్ బాటం ఉండేది 2016 డిసెంబర్ జనవరిలో. ఆ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ 7500 స్థాయిలో నిఫ్టీలో మద్దతు అనుకోవచ్చు. కానీ ఒకసారి మార్కెట్ కంటిన్యూస్గా బేరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏ బాటం తీసుకుంటుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఎందుకంటే థియరీ ప్రకారము అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ లేవు, సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పి థియరీ చెప్తోంది, టెక్నికల్ థియరీ. అలాగే డౌన్ ట్రెండ్లో సపోర్ట్స్ ఉండవు, రెసిస్టెన్స్ ఉంటుంది అని థియరీ చెప్పడం. కాబట్టి ఎక్కడ మార్కెట్ ఆగి కొన్ని రోజులు నిలబడి కొంచెం అక్యుములేషన్ జరిగి ఎక్కడ సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ట్రెండ్ రివర్సల్ లక్షణాలు కనిపిస్తాయో, ఎక్కడ బాటం తీసుకుంటుందో అక్కడే సపోర్ట్ ఉన్నట్టుగా మనం భావించాలి. కాబట్టి మార్కెట్ అన్లెస్ అండ్ అంటిల్ ఒక కనీసం ఒక 3-4 రోజులైనా కన్సాలిడేషన్ అయ్యి స్థిరపడితే తప్ప కానీ మార్కెట్లో సపోర్ట్ తీసుకుందని అనుకోలేము. సో చాలామంది ఇన్వెస్టర్లు ఏ గ్రూప్ స్టాక్స్లో కానీ మిడ్ క్యాప్లో కానీ మంచి లెవెల్స్కి వచ్చేసాయి కదా అని చెప్పి ఈ లెవెల్లో కొనాలి అని ఆలోచించవచ్చు. కానీ కొంచెం లేట్ అయినా పర్లేదు, అంటే ఎక్కువ లేట్ ఉండదు, 2-3 రోజులు లేట్ అయినా కూడా మార్కెట్లో కొంచెం ఒక ట్రెండ్ రివర్సల్ అయింది అని ఒక కన్ఫర్మేషన్ వస్తే తప్ప కానీ మార్కెట్లో ఓవరాల్గా బై పొజిషన్స్ అనేది కన్సిడర్ చేయకూడదు. ఒకసారి ఇవాళ నిఫ్టీ టాప్ గెయినర్స్ టాప్ లూసర్స్ చూద్దాం. ఇవాళ నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఒక స్టాక్ కూడా లేదు. ఈ 5 టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ 29% భారీగా నష్టపోయింది. ఆ నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఫిన్సో, ఇది కూడా ఒక 26% వరకు నష్టపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ షేర్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్, ఇవాళ 24% నష్టపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ మనం చూసాము 1200 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతున్నట్టు కనిపించి 1000 రూపాయలు బ్రేక్ అవడంతో సగం అయిపోయింది. ఇవాళ చూస్తే కనుక ఇవాళ 23% నష్టపోయింది ఇండస్ఇండ్ బ్యాంక్. అదాని పోర్ట్స్ ఇవాళ 19% నష్టపోయింది. సో ఈ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా కరిగిపోయినాయి, మెల్డౌన్ అయిపోయినాయి. ప్రైవేట్ బ్యాంక్స్ సంబంధించిన కామెంట్స్ కూడా రకరకాలుగా ఈ మధ్య రావడం అనేది మనం మార్కెట్ వర్గాల్లో చూస్తున్నాము. అలాగే ఒకసారి మనం టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాము. దానికి ముందు టాప్ గెయినర్స్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్లో చూస్తే కనుక 2 కనిపిస్తున్నాయి. కొంచెం నోన్ స్టాక్స్లో ఒకటి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇవాళ 4% పెరిగింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఓవరాల్గా బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఇది ఒక జస్ట్ ఒక ట్రేడింగ్ బౌన్స్ అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ స్టాక్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, అన్లెస్ కొన్ని రోజులు కన్సాలిడేషన్ అవుతుంది తప్ప కానీ ఫ్రెష్ బై అటెంప్ట్ చేయకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక రియల్ ఎస్టేట్ స్టాక్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇవాళ 2.5% పెరిగింది. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో కొంచెం డీసెంట్ స్టాక్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ టాప్ స్టాక్. ఇది కొంచెం కన్సాలిడేషన్ అయితే బై చేయొచ్చు, అప్పటి వరకు కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. చాలా ఉన్నాయి, అందులో భారీ నష్టాలతో ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 28% నష్టపోయింది. చోళమండలం ఫైనాన్స్, అనదర్ స్ట్రాంగ్ కన్సర్వేటివ్ కొంచెం స్టడీగా ఉన్న స్టాక్, ఇది కూడా ఒక 29% వరకు నష్టపోయింది. ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ 29% వరకు నష్టపోయింది. బంధన్ బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఎన్ఐటి టెక్నాలజీస్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా 24-25% వరకు నష్టపోయింది. నెక్స్ట్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, క్యాన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలాగే ఐసీసీ ప్రుడెన్షియల్, హనీవెల్, మదర్సన్ సుమి, గాడ్రేజ్ ప్రాపర్టీస్, ఐసీసీ సెక్యూరిటీస్, ఆవాస్, రాడికో ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 20-19% వరకు నష్టపోయిన స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఇవాళ మార్కెట్లో ఆల్ రౌండ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. చివరికి 7600 స్థాయి దగ్గర క్లోజ్ అయింది. ట్రెండ్ బాగా వీక్ అయింది. తర్వాత సర్క్యూట్ ఓపెన్ అయిన తర్వాత కూడా పెద్ద బయింగ్ రాలేదు. అన్లెస్ అమెరికన్ మార్కెట్స్ బాగా బౌన్స్ బ్యాక్ అవ్వటము, లేదంటే కరోనా వైరస్ సంబంధించిన న్యూస్ ఏదైనా కొంచెం పాజిటివ్గా వస్తే, అంటే పెద్ద భయాందోళన లేదు, కొంచెం రికవరీ అవుతుంది అన్న వార్తలు వస్తే, అప్పుడు మన మార్కెట్లో కూడా ఒక రికవరీ వచ్చే అవకాశాలు ఉంది. సో అప్పటి వరకు మార్కెట్లో కొంచెం వెయిట్ చేయడం మంచిది. టెక్నికల్గా నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 7500. మంత్లీ చార్ట్లో 3 సంవత్సరాల క్రితం చూస్తే కనుక 7500 దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది. అక్కడేమైనా మార్కెట్ నిలబడుతుందా అనేది మనం చూడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది క్లోజింగ్ రిపోర్ట్.